క్రాక్ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు రవితేజ ఈ విజయం రవితేజకు గుర్తుగా ఆఫర్స్ తెచ్చిపెట్టింది క్రాక్ హిట్ తరువాత నాలుగైదు చిత్రాలు కూడా ప్రకటించారు ఈ చిత్రాలు ఏకకాలంలో పూర్తి చేస్తూ ఉన్నాడు అలాగే వరుసగా థియేటర్స్లోకి కూడా తీసుకొస్తూ ఉన్నారు రవితేజ గత చిత్రం కిలాడి ఫిబ్రవరి పదకొండవ తేదీన విడుదలైంది కిలాడీ విడుదలైన ఆరు నెలల్లో రవితేజ మరో సినిమా విడుదలకు సిద్ధం చేశారు రామారావు ఆన్ డ్యూటీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ను ప్రకటించారు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన రామారావు ఆన్ డ్యూటీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ మూవీలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు రవితేజ రోల్ సరికొత్తగా దర్శకుడు డిజైన్ చేసినట్లు సమాచారం రామారావు ఆన్ డ్యూటీ ప్రోమోలు ఇంట్రెస్ట్ రేపిస్తూ ఉండగా సినిమాపై హైప్ ఏర్పడింది రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో రవితేజకు జంటగా మచిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ రజయ్యా విజయన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పి రవితేజ క్రియేటివ్ వర్క్ బ్యానర్స్లో సుధాకర్ చెరుకూరి రవితేజ నిర్మిస్తూ ఉన్నారు సిఎస్ రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఈ మూవీలో నటుడు వేణు తొట్టెంపూడి కీలక రోల్ చేస్తున్నారు అలాగే నరేష్ పవిత్ర లోకేష్ నాజర్ నటిస్తున్నారు జూన్ పదిహేడవ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమాను జూలై ఇరవై తొమ్మిదికి వాయిదా వేశారు ఇక రవితేజ హీరోగా దమాకా రావణాసుర టైగర్ నాగేశ్వరరావు సినిమాలు సెట్స్పై ఉన్నాయి ఏకకాలంలో కాలంలో రవితేజ ఈ సినిమాలు పూర్తి చేస్తున్నారు అలాగే చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తూ ఉన్న మెగా వన్ ఫిఫ్టీ ఫోర్ సినిమాలో రవితేజ కీలక రోల్ చేస్తూ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉంది రవితేజ ఈ సినిమాలు నటించడంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది